बड़ी गंट मोकी इवाटी स्कूल रीओपन कावड़ों पाठशाल सदटी नेको अच्छे प्रभुत् बड़ी चावे पेद विद्यार्थुक तिपल तपेला विद्या संवसमी इंग्ली प्रारंभ का क्रम अरकुर सौकर्या विविध रकल समस्या तो विद्यार्थुक बड़ी स्वागत पलकनाई पुस्तक इंका अंदर स्कूल यूनिफार्मस इवे सरपड़ा टीचर् పార్సదే కార్మికుల సమస్య అలానే ఉంది ఇక సరిపడా ఎంఈఓలు డిఈఓ అధికారులు లేరు ఇలాంటి సమస్యల నడుమ తెలంగాణలో స్కూల్స్ ప్రారంభమవుతున్నాయి స్కూల్ ప్రారంభమైన రోజే పిల్లలకు పుస్తకాలు యూనిఫామ్ అందించాలి కానీ రాష్ట్రంలో ఎక్కడ ఆ పరిస్థితి కనిపించడం లేదు దీంతో విద్యా సంవత్సరం ప్రారంభమైన రోజు ఉట్టి చేతులతోనే పిల్లలు బడిబాట పట్టాల్సిన దుస్థితి నెలకొంది విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు యూనిఫామ్ తో పాటు టీచర్ల భర్తీ లాంటి సమస్యలు పట్టించుకోకుండా ప్రభుత్వం మనబూరు మనబడి పేరుతో ఆర్భాటం చేయడంపై విద్యార్థుల పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీనికి తోడు బడిల్లో సరిపడా టీచర్లు లేక విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది ఈసారి ఇంగ్లీష్ మీడియం లో క్లాసులు ప్రారంభమవుతున్నాయి మరి ఇంగ్లీష్ మీడియం లో బోధించేందుకు టీచర్లకు సరైన శిక్షణ ఇచ్చారా అంటే అది లేదని ఉపాధ్యాయ సంఘాలు పెదవివీరుస్తున్నాయి ఇక రాష్ట్రంలో 26,000 ప్రభుత్వ పాఠశాలల్లో 24,00,000 మంది పిల్లలు చదువుతున్నారు అయితే ఇప్పటికీ పాఠ్య పుస్తకాలు యూనిఫామ్లు గాని విద్యార్థులకు అందలేదు అటు ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా చదివే పిల్లలకు అందించే సెల్స్ బుక్స్ వర్క్ 5 రోజులకంటే కిందటే పబ్లిషర్స్ కి ఇవ్వడంతో అవి మార్కెట్ లోకి రావాలంటే టైం పడుతుంది అప్పటిదాకా పుస్తకాలు లేకుండానే బడికి వెళ్ళాల్సి ఉంటుంది ఇక ఈ విద్యా సంవత్సరం నుంచి 8వ తరగతి దాకా ఇంగ్లీష్ మీడియం క్లాసులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ఈ ఏడాది పాఠ్య పుస్తకాలను రెండు భాగాలుగా చేసిస్తున్నారు దీంతో 8వ తరగతి వరకు బైలింగ్వల్ బుక్స్ ను ప్రింట్ చేస్తున్నారు రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతలో మొత్తం 2 కోట్ల ఉచిత పుస్తకాలు అవసరం ఇక ఇప్పటికీ 40 లక్షల పుస్తకాలే జిల్లాలకు చేరాయి ఈ నెలాఖరు దాకా కోటి పుస్తకాలను చేర్చాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు అన్ని పుస్తకాలు ప్రింట్ చేయాలంటే కనీసం ఇంకో నెల నుంచి నెలన్నర టైం పడుతుందని చెబుతున్నారు అంతవరకు విద్యార్థులు బుక్స్ లేకుండా ఎలా చదువుతారనేది ప్రశ్నార్థకంగా ఉంది మరోవైపు విద్యార్థులకు ఇవ్వాల్సిన యూనిఫామ్ కు ఇప్పటివరకు అతిగతి లేదు గతేడాది కూడా విద్యార్థులకు యూనిఫామ్స్ ని ఇవ్వలేదు ఈసారైనా బడులు ప్రారంభమయ్యే సమయానికి యూనిఫామ్స్ అందుతాయా అంటే అది లేదు ఎప్పుడు అందుతాయో కూడా తెలియని పరిస్థితి యూనిఫామ్లకు అవసరమయ్యే వస్త్రాన్ని ఇంకా పూర్తి స్థాయిలో సరఫరా చేయలేదు మరోవైపు ప్రైవేట్ స్కూళ్ళలో మైనారిటీ విద్యా సంస్థల్లో ఫీజుల పెంపును నియంత్రించాలంటూ విద్యార్థి సంఘాలు ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి ఓవైపు ఉపాధ్యాయుల కొరత మరోవైపు ఇంతవరకు సిద్ధం కాని పాఠ్య పుస్తకాలతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పట్టే తప్పేలా లేదని విమర్శలు వినిపిస్తున్నాయి ఇదే అంశానికి సంబంధించి మనకి స్పందించడానికి బీజేపీ సీనియర్ నాయకులు విఠల్ గారు ఉన్నారు నమస్తే అండి గుడ్ మార్నింగ్ విఠల్ గారు విఠల్ గారు చెప్పండి ఈ రోజు నుంచి అయితే స్కూళ్ళు ప్రారంభమవుతున్నాయి మరి విద్యార్థులకు సరిపడా టీచర్లను అయితే ఇంకా నియమించలేదు అంటే 20 ఖాళీల పోస్టులు కూడా ఉన్నాయి సో మరి విద్యార్థుల పరిస్థితి ఏంటంటారు విఠల్ గారు ఇప్పుడు తెలంగాణ తెచ్చుకున్నప్పుడు కేజీ టు పీజీ ఉచిత విద్య అని ఒక నినాదం తోటి ఒక విద్యకు సంబంధించిన అంశంతో తెలంగాణ ఉద్యమం ఆ రోజు జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా తన మేనిఫెస్టోలో కేజీ టు పీజీ ఉచిత విద్య అని చెప్పింది కానీ 8 సంవత్సరాలు అంటే రాష్ట్రం వచ్చినాక ఈ ప్రభుత్వం వచ్చిన 8 సంవత్సరాల్లో మౌలికమైన వసతులు ఈ రోజు వరకు కూడా నిన్న మొన్న ఏదో మనబడి మన ఊరు అని ప్రారంభించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో అడావుట్ చేస్తున్నంత ఇన్ని సంవత్సరాలుగా స్కూళ్ళల్లో స్వీపర్ ఉండడు స్వీపర్ లేకపోతే ఏం చేయాలి ఆ హెడ్ మాస్టరే లేదా టీచరే పిల్లలతోటి కొన్ని స్కూల్స్ వల్ల పిల్లలతో ఊడ్పించినటువంటి సందర్భం రెండోది టాయిలెట్స్ ఉండవు మౌలిక వసతులు ఉండవు తర్వాత బెంచ్లు ఉండవు కలర్ ఉండదు వర్షాలు పడితే బిల్డింగ్లలో నీళ్లు గారుతుంటాయి ఉరుస్తూ ఉంటది అనేక రకాల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఇంకొక వైపు ఏమో టీచర్లు ఉండవు 20,000 వేకెన్సీస్ వల్ల ఈ రోజుకి కూడా రిక్రూట్మెంట్ చేయలేదు మధ్యలో కొన్ని రిక్రూట్మెంట్ అయినప్పటికీ టీచర్లు ఉండరు టీచర్లు బదిలీల రూపంలో మరి 317 జీవో తీసుకొచ్చి భార్య ఎక్కడో ఎక్కడో లేడు వాళ్ళు లీవ్ లో ఉన్నారు చాలా మంది ఇంకొక వైపు ఏమో ఇంగ్లీష్ మీడియం ఇవాళ ఇంట్రడ్యూస్ చేసింది మరి ఈ మౌలికమైనటువంటి వసతులు లేకుండా ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేసి టీచర్లకు ట్రైనింగ్ ఇంగ్లీష్ మీడియం స్వాగతిస్తాం కాదని
నిర్లక్ష్యం చేయని సంవత్సరాలు నిర్లక్ష్యం చేసి వాళ్ళ మళ్ళీ బడులు ఓపెన్ చేసిన సందర్భంలో మన ఊరు మనబడి అంటే ప్రజలకు ఇవి మొదట్ నుంచి ఉండాల్సినటువంటి లక్ష్యం దీర్ఘకాలికమైన లక్ష్యాలు ఉండాలి ఇవాళ అడావుడి చేస్తున్నారు సివిల్ వర్క్ చేసుకుంటూ కలర్ చేయడము దానికి అక్కడక్కడ చేస్తే అవి ఎప్పటికి పూర్తి అవుతుంది ఇంకో ఏడాది పట్టవచ్చు రెండేళ్లు పట్టవచ్చు అప్పటి వరకు మౌలిక వసతులు పూర్తిగా నిర్లక్ష్యం చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ప్రభుత్వ పాఠశాలలు అంటేనే విద్యార్థుల తల్లిదండ్రులు భయపడుతున్నారు అంటే చిన్నపాటి రోజు కూలీలు చేసుకుంటలో కూడా అప్పులు చేసి 50,000 లక్ష రూపాయలు ప్రైవేట్ స్కూళ్ళలో పోసి అప్పులు చేసి పిల్లలు చదివిస్తుంది తప్ప ప్రభుత్వ పాఠశాల అంటేనే ఒక భయం విద్యార్థి అంటే తల్లిదండ్రులకి అక్కడ చదువు చెప్పరు పిల్లలు ఉండరు మౌలిక వసతులు ఉండరు టాయిలెట్స్ ఉండవు టీచర్లు రారు టైంకి ఇవన్నీ కూడా మౌలికమైన అంశాలు ప్రభుత్వం మరి పరిష్కరించాల్సిన అవసరం ఉండే పూర్తిగా 8 సంవత్సరాలు నిర్లక్ష్యం చేసి ఇప్పుడు అడావుడి చేస్తే ముఖ్యంగా డ్రాప్ అవుట్స్ ఉన్నారు ఒకవైపు విద్యార్థులు వచ్చి జాయిన్ అయ్యే పరిస్థితులు ఉండదు తల్లిదండ్రులు ముందుకొచ్చి జాయిన్ చేసే పరిస్థితులు ఉండదు ఇది ప్రపంచంలో అనేక దేశాల్లో విద్య అనేది ఉచిత విద్య అమ్మా ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండాలి కనీసం 12 స్టాండర్డ్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ అమెరికా లాంటి ఉన్నతమైనటువంటి అన్ని రంగాల్లో డెవలప్ అయినటువంటి అమెరికా లాంటి దేశాల్లో కూడా 12 స్టాండర్డ్ వరకు ప్రభుత్వ బాధ్యత అంటే ఒకవైపు విద్యా వైద్యం రెండు కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సింది ఇవాళ రెండు రంగాలలో కూడా ఒక సగటు కుటుంబం అది కూలీనాలు చేసుకున్న కుటుంబం కావచ్చు మిడిల్ ఫ్యామిలీ కావచ్చు ఎంత కొంత పేమెంట్ చేసి అప్పర్ మిడిల్ ఫ్యామిలీస్ కావచ్చు పూర్తిగా అప్పుల పాలవుతున్న సందర్భం ఒకవైపు విద్య కోసం పిల్లలు చదివారు అప్పుల పాలవుతారు ఉన్న ఆస్తులు నమ్ముకుంటారు వైద్యంలో ఇంట్లో ఏదైనా చిన్న పొరపాటు ఎవరికైనా ఏమైనా రోగం వస్తే లక్షల రూపాయలు ప్రైవేట్ హాస్పిటల్స్ లో పోసి అక్కడ కూడా అంతే గవర్నమెంట్ హాస్పిటల్ పోవడానికి భయము ప్రైవేట్ హాస్పిటల్ పోతారు లక్షలలో అప్పులు చేస్తారు ఉన్న ఆస్తి నమ్ముకు ఇల్లు లేదా ఎకరమో అర్ధ ఎకర పొలం ఉంటే అమ్ముకుంటారు రోడ్లో పడతారు ఇది తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి అమ్మా మరి ఇప్పుడు అడావుడి చేస్తుంటే ఎప్పుడు మారుతుంది అది కూడా ప్రైవేట్ కంపెనీకి ఇచ్చిండ్రు ఏ రోజులు ఎన్ని రోజులు పడుతుందో తెలియదమ్మా ఇంత ఇంత భయానక వాతావరణంలో మరి తల్లిదండ్రులు గవర్నమెంట్ స్కూళ్ళలో జాయిన్ చేయాలంటే భయపడుతున్నారు. థ్యాంక్ యూ విఠల్ గారు.